యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని అన్నాడు. ఈ పట్టణములో ఎంతుందో తెలుసా? వ్యర్థత. ఎందరో తాగుబోతులున్నారు, తిరుగుబోతులున్నారు, వ్యభిచారులున్నారు, హంతకులున్నారు, కిరాయి గుండాలున్నారు, ఎన్నో భయంకరమైనవి. వడ్డీలకు ఇచ్చేవారు ఉన్నారు, లంచాలు తీసుకునేవారు ఉన్నారు, కట్నాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవారు ఉన్నారు, ఎంతోమంది. ఈ పట్టణం అంతా కూడా ఆ వ్యర్థతతో నింపబడిపోయాది. ఈ పట్టణము నింపబడినటువంటి వ్యర్థత తొలగిపోవాలి అంటే నేను కాపలాగా మేలుకొని ఈ పట్టణంలోకి వ్యర్థత రాకూడదని ఓ కర్ర తీసుకొని లేక తుపాకీ తీసుకొని వ్యర్థతని నేను చంపేస్తాను, వ్యర్థతని పట్టణంలో లేకుండా చేస్తానని నీవు అనుకుంటే అది జరిగే కార్యం కాదు. ఒక రాత్రి కాదు, రెండు రాత్రులు కాదు, ఎన్ని రాత్రులు నువ్వు మేలుకొన్నా దానివల్ల ప్రయోజనం లేదు. పట్టణంలోనికి వ్యర్థత రాకుండా ఉండటానికి నీవు మేలుకుంటే కాదు, ఆ పట్టణాన్ని ప్రభువే కాపాడాలి. ప్రభు ఆ పట్టణాన్ని కాపాడాలంటే ఆయనకు సంబంధించిన ప్రజలు అడగాలి, ప్రభా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉన్న వ్యర్థతని మీరు తొలగించినట్టుగా మా పట్టణంలోకి కూడా రండి, మా పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థతని తొలగించండి. చూడండి, పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థత భయంకరంగా కేకలు వేస్తూ ఉంది. ఉదయాన్న మీరు చూడండి, టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో ఏముందో తెలుసా? చూడండి, ఏమంటారో తెలుసా? ఒక అమ్మాయిని ఒకడు తీసుకెళ్ళిపోయాడు, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోశాడు, ఒక అమ్మాయి వాళ్ళ భర్తని చంపేశాది, లేకపోతే ఒక మాంత్రికుడు ఒక ఇంటిని ఏదో చేశాడు, ఒక దొంగ ఒక ఇంటిని దోచుకున్నాడు, లేకపోతే బ్యాంకు దోపిడీ జరిగాది. ఇన్ని వింటూ ఉన్నాం. ఏ రోజైనా ఈ పట్టణంలో నుండి ఒక మంచి వార్త మీరు విన్నారా? చెప్పండి. మనుషులకు సంతోషం కలిగించే వార్త విన్నారా? రోజు కూడా మనుషులకు భయాన్ని పుట్టించేటటువంటి వార్తలే. వ్యర్థతే పట్టణం అంతా కూడా తిరుగుతూ పట్టణం అంతా పనిచేస్తూ ఉంది. అది మతపరంగా కానీ జీవన పరంగా కానీ ఏ విధంగానూ పట్టణంలో వ్యర్థత భయంకరంగా రోజు రోజు పెరిగిపోతూ ఉంది. ఈ పట్టణాన్ని కాపు కాయటానికి ప్రభుత్వం వారు పనిపట్టుకున్నారు. పోలీసులు అంటున్నారు, సెక్యూరిటీస్ అంటున్నారు, తరువాత వైద్యులు అంటున్నారు, ఎన్నో రంగాలు పనిచేస్తూ ఉన్నాయి. వైద్య రంగము, తరువాత పోలీసు వారు, తరువాత కోర్టు వారు, రకరకాల వారు పనిచేస్తున్నారు. ఎందుకండి పోలీసు వారు మీరు పనిచేసేదంటే, వాళ్ళు అంటారు అక్రమం జరగకుండా ఈ పట్టణంలో వ్యర్థత రాకుండా మేము కాపు కాస్తూ ఉన్నాం. వైద్య రంగాన్ని అడుగుదాం, ఎంతోమంది వ్యాధుల చేత వ్యర్థులైపోతున్నారు. వారికి వచ్చిన వ్యాధిని నయం చేసుకోవటానికి వారికి ఉన్న ఇల్లు అమ్మేశారు, వారికి ఉన్న పొలాలు అమ్మేశారు, వ్యర్థులైపోయారు, ఆస్తులు పోయాయి, ఆరోగ్యం లేదు, ఆయన ఇంకా నడవలేడు, ఆయన ఇంకొక నెల మాత్రమే బ్రతుకుతాడంట, ఆయనకు ఎయిడ్స్ అంట, ఈమెకు క్యాన్సర్ అంట. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎన్నో వైద్యాలు చేయించారు, స్వస్థత లేదు అనగా వ్యర్థం. తమ డబ్బంతా ఖర్చు పెట్టిన తమ ఆరోగ్యం కొరకు వ్యర్థమైపోయారు. ఎందుకో తెలుసా? ప్రభు మొదటే చెప్పాడు, నేనెవరినో తెలుసా? వైద్యులకు పరమ వైద్యుడు అని చెప్పారు. ఆ కృపగల దేవుడు మన పట్టణంలోనికి రానివ్వడం లేదు. ఎంతోమంది అంటున్నారు వ్యర్థతను తొలగించి పట్టణాన్ని ఆశీర్వదించే
ఆ సర్వశక్తి మంతుడైన దేవునికి పట్టణంలో చోట్లేదు. యేసు ప్రభు అనేది పరాయి దేశపు దేవుడు. ఆ క్రైస్తవ్యం అనేది పరాయి వాళ్ళ మతం. ఇది క్రైస్తవ్యం భారతదేశంలో నడవటానికి వీలు లేదు. యేసు ప్రభులు వారికి ఈ దేశంలో అవకాశాలు లేవు. ఈ పట్టణంలోనికి రాకూడదు. ఏ పట్టణంలోకి ప్రభువు రాడో ఆ పట్టణం వ్యర్థతతో నింపబడిపోయాది. యెరూషలేము పట్టణంలో సంఘమునకు భయంకరమైన హింస కలిగాది. ఆ హింస కలిగినప్పుడు విశ్వాసులు అక్కడే ఉన్నారు. అపోస్తలులందరూ కూడా చెదరిపోయారు. ఆ చెదరిపోయిన వారిలో ఫిలిప్పు అనే ఒక ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఆ సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పడం ప్రారంభించాడు. సమరయులు వాస్తవంగా కడమ జాతి వారు. వారిని సంకర జాతి అంటారు. యూదులకు అన్యులకు పుట్టినటువంటి సంతానం అది. వారిని ఎవరూ అంతగా పట్టించుకోరు. వారు కూడా యెహోవా దేవుని ప్రార్థిస్తారు. అక్కడికి వెళ్ళి ఆయన బోధించాడు. అక్కడ ఏం రాయబడి ఉందంటే వారు ఫిలిప్పు బోధించినటువంటి వాక్యం మీద లక్ష్యం ఉంచారు గనుక ఆ పట్టణంలో కుంటివారు, ఊచాకాలు చేతులు కలిగిన వారు, దయ్యములతో పీడింపబడుతున్న వారు అందరూ స్వస్థత పొందారు. దయ్యాలు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. బైబిల్లో చెప్పబడిన మాట, ఆ పట్టణము మిగులా సంతోషము కలిగెను అని వాక్యం సెలవిస్తాది. యేసు ప్రభుల వారికి చోటిస్తే, ఒక పట్టణం చోటిస్తే, ఆ పట్టణంలో ప్రభుల వారు, పట్టణస్థులు మిగులా సంతోషము పొందేటట్లుగా ప్రభువు చేయగలడు. ప్రభుకి చోటు ఇవ్వడం లేదు ఈ రోజున. ఈ పట్టణం సంతోషంగా ఉండాలని, ఈ పట్టణంలో ఉన్న ప్రజలకు విడుదల కలగాలని, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన దయ్యపు శక్తి ఈ పట్టణంలో లేకుండా యేసు నామంలో పారిపోవాలని సువార్త చెప్తూ ఉన్నాం. అయితే ప్రజలు దాన్ని మతం అన్నారు. యేసు ప్రభులు వారికి పట్టణంలో ప్రవేశం లేదు. ఎంతమంది మేలుకున్నా, పోలీసు వారు రాత్రింబగళ్ళు మేలుకున్నా, వైద్య రంగం షిఫ్ట్ డ్యూటీల్లో పనిచేసిన, లేక కోర్టు వారు రాత్రింబగళ్ళు వారు జడ్జిమెంట్ ఇస్తూ వచ్చిన, పట్టణంలో వ్యర్థత ఎక్కువైతుంది. కానీ పట్టణంలో నుండి ఏ డిపార్ట్మెంట్ వారు వ్యర్థతని బయటికి తొలగించే ప్రసక్తి లేదు. ఆ వ్యర్థతని పాడు చేయగల శక్తి, వ్యర్థత నుండి ప్రజల్ని విడిపించగల శక్తి, వ్యర్థత నుండి విడిపించబడిన ప్రజలను సంతోషపరిచే శక్తి నా యేసు ప్రభుల వారికి మాత్రమే ఉంది. ఆయనను రానివ్వడం లేదు పట్టణం. ఈరోజు చాలామంది గమనించాల్సింది, వారికి నిజంగానే వారి అమాయకత్వం లేకపోతే వారి అజ్ఞానం, దేవుణ్ణి ఏదో ఒక రూపంలో చూసుకొని దేవుడు అంటారు, చెట్టుని దేవుడు అంటారు, ప్రాకే పురుగుల్ని దేవుడు అంటారు, చతుష్పాద జంతువుల్ని దేవుడు అంటారు, రకరకాలుగా. దయచేసి గమనించాలి, ఆ రీతిగా చాలామంది సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టములు ఉన్నటువంటి వాటిని, జీవము ఉన్న వాటిని, జీవం లేని వాటిని, ప్రాకే పురుగులను, ఎగిరే పక్షులను, చతుష్పాద జంతువులను దేవుడని మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి చోటు లేకుండా పట్టణంలో మరొక దానికి చోటు ఇస్తే వ్యర్థత పూర్తిగా నిండిపోతుంది పట్టణం అంతా. నా యేసు ప్రభుల వారికి చోటు ఇస్తే పట్టణంలో ఉన్న వ్యర్థత అంతా కూడా తొలగించి ఆ పట్టణము మిగులా సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప దయచేస్తాడు. కాబట్టి పట్టణానికి ప్రియులారా, ప్రభువు రావటానికి ప్రతి క్రైస్తవుడు మేలుకోవాలి. పట్టణంలో ప్రతి క్రైస్తవుడు శబ్దం చేస్తే పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థత శబ్దం అణిగిపోతుంది.
వ్యర్థత శబ్దం ఎలాగుంటుందంటే, అక్కడ ఒకడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, ఇక్కడొకడు రైలు కింద పడి చనిపోయాడు, అక్కడ దొంగతనం జరిగి అడ్డుకుంటే ఆ ఇంటి యజమానుని పీక కోసేశారు, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోశారు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఆ ప్రిన్సిపాల్ని కొట్టారు, హై స్కూల్కి వెళ్ళే పిల్లలు వారి పీఈటీ మాస్టర్ని చంపేశారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. పట్టణంలో గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఆ శబ్దాలు పట్టణంలో వ్యర్థమైనవన్నీ వినిపిస్తున్నాయి అంటే, నిజమైన క్రైస్తవుడు శబ్దం చేయడం లేదు. నన్ను గమనించాలి, నిజమైన క్రైస్తవుడు శబ్దం చేస్తే పట్టణంలో వ్యర్థం నిశబ్దమైపోతుంది. యేసు ప్రభుల వారి నామంలో నీవు చేసే శబ్దాన్ని బట్టి పట్టణంలో ప్రతి ఒక్కటి కూడా యేసు నామంలో తొలగిపోతూ ఉంటుంది, పారిపోతూ ఉంటుంది. పట్టణం యేసు క్రీస్తు ప్రభుల వారు ఆవరించి వ్యర్థతను తొలగించి పట్టణాన్నంతటినీ సంతోషంగా ఉండేటట్లు నా ప్రభువు చేయగలడు.